పల్నాడు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు జీవి ఆంజనేయులు, చందాలవడ రవీందర్ బాబు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి మన ప్రియతమ నేత జీవి ఆంజనేయ గారు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఇవాళ రావడం చాలా గొప్ప విశేషం. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇవాళ నర్సరావుపేట గడ్డ మీద గొప్ప బహిరంగ బైక్ ర్యాలీ పెట్టడం జరిగింది. నాడు తాత నేడు మనవడు అనే నినాదంతో నర్సరావుపేట తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు అందరం కూడా మన గొప్ప ర్యాలీ బైక్ ర్యాలీ చేయబోతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జీవరాజు గారి దగ్గర ఉండి జెండా ఊపి కార్యక్రమాన్ని మొదలు పెడితే తర్వాత ఈ కార్యక్రమం మొదలవుద్ది. అదేవిధంగా బైక్ ర్యాలీకి దాదాపు 6,000 మంది యువకులు అందరూ కూడా రావడం జరిగింది. వారందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి మాటలుగా మీ అందరు కూడా చెప్తున్నారు. ఇవాళ జరిగే కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా మన వైపు చూస్తూ ఉన్నారు. నర్సరావుపేట ఏ కార్యక్రమాన్ని చేపట్టినా గానీ అది వినూత్నంగా ఉంటుంది. కాబట్టి నాడు తాత నేడు మనవడనే కార్యక్రమాన్ని జీవరాజు గారి ఆశీస్సులతో కార్యక్రమం మొదలు పెట్టాం. కాబట్టి దీన్ని దిగ్విజయం చేయడానికి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ముందుండి కార్యక్రమాన్ని విజయజయంతమని ఒకసారి ప్రార్థిస్తూ ఉన్నాను. జై తెలుగుదేశం. విశిష్టంగా చేసినటువంటి ఆత్మీయ సోదరులు డాక్టర్ అరవింద్ బాబు గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర ఆర్గనైజ్ సెక్రటరీ మారికొండ శివప్రసాద్ గారికి, అలాగే మాజీ స్టేట్ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ తమ్ముడు మన భాను నాయక్ గారికి, మన సీనియర్ నాయకులు, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు రాజా మాస్టర్ గారికి, కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సింహాద్రి యాదవ్ గారికి, అలాగే పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ గారికి, అలాగే ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కుమార్ గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ గారికి, రాజశ్రీ గారికి, లక్ష్మి గారికి, అలాగే తమ్ముడు బీసీ నాయకులు మరి వల్లెపు నాగేశ్వరరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. గతంలో అన్నయ్య ఎన్టీ రామారావు గారి వర్ధంతి ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పల్నాడు జిల్లాలో ఎంతో ఘనంగా నిర్వహిస్తా ఉన్నాం ఈ అన్న ఎన్టీ రామారావు గారి వర్ధంతి. అన్న ఎన్టీ రామారావు గారు అంటే తెలుగు వారికి ఆరాధ్యదయం అన్న ఎన్టీ రామారావు గారు. తన నటనా జీవితం నుండి ప్రజలందరి మన్నన పొంది నటనలో అందరి ఆశీస్సులు పొంది, అందరి ఆదరాభిమానాలు పొంది నవరస నటనా సార్వభౌముడిగా నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు గారు మరి ప్రపంచ ఖ్యాతి గాంచారు అన్న ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత పేద ప్రజల కోసం తన జీవితం అంకితం చేసి ఒక్క రూపాయి జీతం తీసుకుని పేదలకి ఆయన సేవ చేశారు. తెలుగుదేశం పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో పేద పొడుగు బలహీన వర్గాల్ని, దళితుల్ని, ముస్లిం మైనార్టీ పేదలందరి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు. తర్వాత దేశంలో మొట్టమొదట పేదలకి పక్కా ఇల్లు, శాశ్వత గృహ నిర్మాణం ఇచ్చినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అట్లాగే పేదలకి కిలో 2 రూపాయల బియ్యాన్ని ఇచ్చి పేదల ఆకలి తీర్చినటువంటి మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు అంటే సంక్షేమ పథకాలు అమలు చేసినటువంటి గొప్ప నాయకుడు. భారతదేశంలోనే అన్న ఎన్టీ రామారావు గారు ఒక ఆదర్శం. ఈరోజు పెన్షన్ ప్రతి ఒక్కరికి అందుతుంది లక్షలాది మంది కంటే, దానికి శ్రీకారం చుట్టింది అన్న ఎన్టీ రామారావు గారు.
పెన్షన్ల దగ్గర నుండి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు సంక్షేమ పథకాలు అమలు చేసే దాంట్లో అన్న ఎన్టీ రామారావు గారు నాంది పలికారని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అన్న ఎన్టీ రామారావు గారు ఆడపడుచులకు ఆస్తికి ఇచ్చి మహిళల గుండెల్లో శాస్త్ర ముద్ర వేశారు అన్న ఎన్టీ రామారావు గారు. అలాగే అన్న ఎన్టీ రామారావు గారు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచి స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చి రిజర్వేషన్లు పెంచి పెంచి వాళ్ళకి హక్కులు కల్పించినటువంటి నాయకుడు అన్న ఎన్టీ రామారావు గారు. అన్న ఎన్టీ రామారావు గారు చరిత్ర ఉన్నంత వరకు ఆయన మర్చిపోలేరు. ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ శాశ్వతంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్న ఎన్టీ రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలందరికీ పేరు పేరు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఈరోజు గుంటూరు జిల్లాలో ఈరోజు మన పల్నాడు జిల్లాలో ప్రత్యేకించి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా అన్ని చోట్ల జరుగుతుంది. జిల్లాలో అనేక చోట్ల స్టేట్ లో పల్నాడు జిల్లా నంబర్ వన్ గా లెజెండరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తా ఉన్నాము. ఈరోజు అరవింద్ బాబు గారు డాక్టర్ అరవింద్ బాబు గారు ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకున్నారు. మోటార్ సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు పెట్టుకున్నారు. బ్లడ్ డొనేషన్ మరోసారి మరి పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పేసి వారి సంకల్పం ఉంది. ఖచ్చితంగా ఈరోజు మోటార్ సైకిల్ ర్యాలీ నర్సాపేటలో విజయవంతం కావాలని కోరుకుంటూ పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్న ఎన్టీ రామారావు గారికి అన్ని చోట్ల అనేక చోట్ల అన్నదానాలు చేస్తూ అన్న ఎన్టీ రామారావు గారికి లెజెండరీ బ్లడ్ డొనేషన్ ఇస్తూ ఘనమైన నివాళులు అర్పిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలకు ఎన్టీఆర్ అభిమానులకి అందరికీ పేరు పేరు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.